మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు సర్పంచ్ రాజేందర్ తెలిపారు. మురికి కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, నర్సరీ కోసం ఏర్పాట్లు చేయడం వంటివి చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో కనీస అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కారోబార్ నాగభూషణం, విఆర్ఏ వెంకటేష్, వినోద్ కుమార్ ప్రభు సహా పలువురు పాల్గొన్నారు. అయితే గ్రామంలో మూడు మెయిన్ సమస్యలు ఉంటాయో, వీధి దీపాలకు సంబంధించి కానీ, మురళకు సంబంధించి కానీ, వాటర్ సమస్య కానీ, ఇలాంటి సమస్యలు ఎలాంటివి లేకుండా చూడడం జరిగింది. మురళను క్లీన్ చేయడము, బ్లీచింగ్ పౌడర్ చల్లడము, అలాగే వాటర్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడము, మరియు వీధి దీపాలు ఎక్కడైతే వెలగట్లేదో అక్కడ కూడా వీధి దీపాలను పెట్టించడం జరిగింది. అలాగే కరోనా మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో మా గ్రామంలో ప్రజెంట్ ఒక మూడు పాజిటివ్ కేసులు ఉన్నాయి. మిగతా వారికి కూడా ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళని కూడా టెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా గత 10 రోజుల నుంచి చూసినట్టయితే వెల్మకర్లో ఒక కరోనాతోటి, ఒక కరోనా పాజిటివ్ తోటి ఒక ఏజ్ గ్రూప్ పర్సన్ కూడా చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా స్ప్రే కొట్టేయడం జరిగింది. అదేవిధంగా గత చుట్టుపక్కల గ్రామాలకు చూస్తే వెల్మకన్న గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా